ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు రోడ్ షోలతో బిజీగా మారిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రాన్ని ఉన్మాదుల పాలన నుంచి కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో ఉన్మాదులు పాలిస్తున్నారని, వీరికి బుద్ధి చెప్పాలని, వీరి పాలనలో భవిష్యత్తులో ఎన్నికలు కూడా జరిగే పరిస్థితి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చమని, అన్న క్యాంటీన్ల ద్వారా ఆకలి తీర్చామన్నారు చంద్రబాబు. ఇవాళ అవి కనిపించడం లేవన్నారు. అయితే రాష్ట్రంలో అవినీతి బాగా పేరుకుపోయిందని ఆరోపించారు చంద్రబాబు. తల్లిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించడాన్ని సీఎం జగన్ కు డబ్బులంటే పిచ్చంటూ ఆరోపించారు. ఇంకో పక్కన మీరు చూస్తే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యమంత్రి ఆస్తులు పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతా ఉంది, మీ ఆదాయం తరిగిపోతా ఉంది. మీ అప్పుల్లో ఆయన సంపదలు బాగా పెంచుకొని కడుపు బాగా నిండింది. ఎప్పుడు బాధపడుతుందో నాకే తెలియదు. ఇతను డబ్బులంటే పుచ్చ. వాళ్ళ తల్లిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించాడు. మీరేమారా మళ్ళీ ఇప్పుడు సంపాదిస్తున్నాడు. మనందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకో పక్క విధ్వంసం విధ్వంసం ఎటువంటి అమరావతి లక్ష కోట్ల రూపాయల నాశనం చేశాడు. ఏమా వన్ మినిట్ వస్తా